అసలు చంద్రబాబు అరెస్ట్ మహా తప్పు. అసలు క్వాషింగ్ అదే కదా జరిగినది. గవర్నర్ ఆమోదితం ఉండాలా, ఎఫ్ఐఆర్ లో ఎంట్రీ ఉండాలా? అసలు అరెస్ట్ తర్వాత అక్కడికి పోయినాక విజయవాడకు పోయినాక చేర్చడం ఏంది? ముందు కాగితం చూపాలా? గవర్నర్ ఆమోదితం ఉంది, నీ పేరు ఎఫ్ఐఆర్ లో ఉంది అని నోటీస్ ఇవ్వాలా? ముందు నోటీస్ ఇవ్వాలా? అరెస్ట్ కంటే ముందు ఉన్న బలంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అవినాశ్రేమో సిబిఐ వాళ్ళు వస్తే రానియరు. నెల్లూరు కర్నూలులో వివిధ టీములు పెట్టి ఆపినారు. వాళ్ళ అరెస్టులు అయితే ఆ విధంగా ఆపుతారు, ఈ అరెస్టులు అయితే ఆ విధంగా చేస్తారు. ఎట్లా చేస్తారు? రెండు రకాలుగా, మీకైతే ఒకటి, మరొకరికైతే మరొకటి. అవినాశ్ని ఏ ఎయిట్గా చూపినారు కదా, సిగ్గుండాలి మీకు. మీ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరొక ముద్దాయి, మీ యొక్క విజయసాయి రెడ్డి అల్లుడు మరొక ముద్దాయి, లిక్కర్ స్కామ్లో కాదా? ఇంతమంది ముద్దాయిలు కాదా మీరు? ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా అప్రూవర్గా మన్నాడు. శరత్ చంద్రారెడ్డి, విజయచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి యొక్క అల్లుడు మరొక అప్రూవర్గా మన్నాడు మేము చేసినామని. మీరు దానికి చెప్పారు ఆన్సరు ఏంది? గ్రహణం పట్టింది. చంద్రబాబు నాయుడును అరెస్టు వలన చంద్రగ్రహణము ఈ రాష్ట్రానికి పట్టింది. ఒకవైపు ఏమో ఆదిత్య పేరుతో సూర్యాన్, ఒకవైపు చంద్రయాన్, ఒకవైపు ఇండియా ప్రగతి ఆ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దరిద్రుని వలన, ఈ నీచమైన కల్చర్ వలన, మిగతా రాష్ట్రాలకు అంటగట్టే పని వలన, అది ఏందో మాకు అంటగట్టాలని నీ పబ్బం కడుపుకునే దానికి నీ కవరేజ్ సూత్రాలు ఇవన్నీ. కాబట్టి మీరు అడిగే ప్రశ్న 100% మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి నష్టానికి కారణం కేవలం జగన్ రెడ్డి అట్యూడ్. కేంద్రము ఒకటే గమనించండి, ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టంలో మా వాళ్ళను పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో చంపుతున్నారు, కానీ మనము ప్రొటెక్షన్ చేసుకోమని చెప్తున్నారు తప్ప మేము పైనుంచి రుద్ది మిమ్మల్ని ఆర్టికల్ పెట్టి మిమ్మల్ని ప్రభుత్వం తీసేస్తామనే వాళ్ళు మా పద్ధతి కాదు. మా పద్ధతి ధర్మ సిద్ధాంతం. వాళ్ళపైన నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తున్నారు, మందలిస్తున్నారు. మొన్న జగన్ రెడ్డిని పర్సనల్గా పిలిచి కూడా మందలడం జరిగింది. అంతకంటే మించి కట్ చేసి అటు చేసే కల్చరు బీజేపీ పార్టీకి లేదు. కంటి కనపడుతుంది. ప్రచారం ఏంటి? ఆయన యొక్క సిద్ధాంతం అసలు కోర్టులో డిసెంబర్లో సుప్రీంకోర్టులో ఉంది. దీనిపైన అమరావతి పైన ఇంత లోపల అతను మా వాళ్ళందరూ దసరాకి అక్కడికి పోతారని వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. ఆయన షిఫ్ట్కి రెడీ అయినాడు. అంటే ఏది కూడా కోర్టు చెప్పినా వినడు. తెలుగు మీడియం కంటిన్యూ చేయమని ఉపరాష్ట్రపతి గారు స్వయంగా చెప్పినాడు. రమణ, ఎన్వి రమణ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాజీ, ఆయన చెప్పినాడు. సుప్రీంకోర్టు చెప్పింది పాటిస్తానాడా? స్కూల్లో ఆ విధంగా దూరంగా పిల్లలు, చిన్నపిల్లలు, చిన్నపిల్లలు స్కూల్ దగ్గర ఉండాలా? వాటిని తీసుకుపోయి దూరంగా హై స్కూల్లో కలిపినాడు. దానివల్ల స్కూళ్ళన్నీ మూతపడినాయి. దానివల్ల విద్యార్థులు దూరమైనారు. విన్నాడా మాట? ఇసుక ఆ విధంగా అమ్మకూడదని ఉంది, అమ్మ అమ్మకుండా ఉన్నాడా? సారాయిని డిజిటల్ అమ్ముతున్నా అమ్మాలా? కానీ అమ్ముతున్నాడా? అతను అమ్మేది సారాయి, అతని మీద ఏం లిక్కర్ అమ్ముతున్నాడా? నాటు సారాయి సీసాల్లో పోసి ఇష్టం వచ్చే రేట్ల కమ్మి. అసలు మాకు ఆడ చెప్పే విధానము చాలా లోతుగా ఉంది. కొందరికి అసలు నువ్వు 1000 రూపాయలు తీసుకో పెట్టకు, 4000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 3000 రూపాయలు వైబ్యాక్ ఎనికేమని చెప్తున్నాడంట. వైబ్యాక్ పాలసీ అని ఎల్ఐసీలో ఉంది వైబ్యాక్ పాలసీ. ఈయన దీంట్లో లిక్కర్లో పెట్టినాడు వైబ్యాక్ పాలసీ. ఓన్ ఇటువంటి క్యారెక్టర్ రోడ్ సీఎంగా కాదు, మానవత్వానికి దూరం. మానవత్వమే లేదు ఇతనికి. అసలు మా అధిష్టానము ఏ నిర్ణయము నాకు తెలిసి అధిష్టాన నిర్ణయం ఇటువంటి వానికి దూరమైనారంటే ఏమని ఆటోమేటిక్గా పొత్తుకు దగ్గరైనట్లే. కారణం ఇతనితో ఎవరు ఎగుతారు? ఇతను హిందూ ధర్మానికి వ్యతిరేకం. నిజమైన క్రిస్టియనా కాదు, కలెక్టెడ్ క్రిస్టియన్, కలెక్ట్ అంతా కలెక్ట్ క్రిస్టియానిటీ. నిజమైన క్రిస్టియానిటీ అయితే కాళ్ళు పట్టుకోవచ్చు, మంచి ధర్మ సిద్ధాంతం క్రిస్టియానిటీ. అటు క్రిస్టియన్ కూడా కాదు ఇతను. మా అధిష్టానము, మా యొక్క నిర్ణయం కూడా అతి దగ్గరలో ప్రకటిస్తారు. ఒకవైపు తెలంగాణ ఎలక్షన్ జరుగుతున్నాయి, అమిత్ షా గారు కూడా ఇంపార్టెంట్ తీసుకొని అటు ఆ స్టేట్ ప్రెసిడెంట్ను కిషన్ రెడ్డి గారిని, మా స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారిని, లోకేష్ను కలిపినారంటే బాహటంగా ఇదేమి రహస్య కార్యక్రమం కాదు, ఇది బాహటంగా రౌండప్ అయింది. మీరు కూడా సూక్ష్మంగా ఆలోచించాలా? ఎందుకంటే అది ఎందుకైతే అది ఆ విధంగా రాబోయే కార్యక్రమం కంటికి కనపడినట్టు ఉంది. ఓకే, రైట్.